ग्राम पंचायती मुनपालिटी राष्ट्र प्रभुत् केन्द्र प्रभुत्वरी बाध्यत धर्म स्वीक अमल स्वावलंबन विधान उ स्वयं पालना विधान उ अब देश बागड़ तप ई देश बागड़ स्टोरी इवन इवन मैं विंटे याबाई शात उड़ेट महिला पन चेयले पे चेयले अने आलोचन उल देश बागड़ी चुप्तवा मूर्खे तप निजी का मन इन शात उ दलित बिडल ने ऊर बैठ उ अस्पृश्युल उ एकनामिक मैं पट्टुको ओट्ल कोसम मिम्मेल्ल वाड़कुंटामु अने दौर्भाग्यम परिस्थितुलु उन्नंत कालं ई देशं बागुपड़ुतुंदनि एवडन अंटे वाडु बेवकूफ वाडे गानि तेलुगुवाडु कादु अनि मनं अनुकुंटां डेफिनेटली दानिकि ग्रोथ इंजिन्स कावाल दानि कोसं पेट्टालि इंटो ओक बक्क पिल्लवाडु उंटेटैते अदनपु टानिक् इस्तामो अदनपु विटमिन् गोळि इस्तामो मन बलहीन वर्गाल गुरिंचि मन दलितुल गुरिंचि मन गिरिजनुल गुरिंचि आ ग्रोथ इंजिन्लु लेकुंडा आ ऊसे लेकुंडा आ माटने लेकुंडा एदो डैलागु चेप्ते చాలా చాలా బాధ కలుగుతది ఆ బాధలు పోవాలంటే ఎక్కనో దానికి ప్రారంభం కావాలి ఎక్కనో ఒక పుటమరింపు కావాలి తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు చాలా మంది అవహేళన చేస్తున్నారు తరి క్యా దుకాన్ లగాయ భయ్ అని కూడా మాట్లాడారు క్యాక ఓ సక్తా భయ్ అరే ఐదు అది యాడై వీ బక్కగుండి కూడా బొడి వేసుకు పారిస్తారు కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా మాట్లాడతారు నేను గ్యారంటీ చెప్తున్నాను ఇప్పుడు కూడా డెఫినెట్గా మాట్లాడతారు అంతకన్నా రెట్టించి మాట్లాడతారు కాబట్టి వాస్తవాలు ప్రజల్లోకి పోతా ఉంటే వాస్తవాలు తెలుస్తా ఉంటే సిస్టం డెవలప్ అవుతా ఉంటే ఆటోమేటికనే ప్రజలందరూ కూడా పిడికిలు బిగించి బీఆర్ఎస్ జెండాలు ఎత్తే కాలం వస్తుంది 100కు 100 శాతం నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం 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 తప్పనిసరి మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు తప్పకుండా న్యాయం గెలుస్తారు ఒక పూట ఎనక ముందు సరే కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు అప్పుడు కలిగించినారు ఇప్పుడు కలిగిస్తారు అంత మాత్రం చేత మనం ఆ విధంగా తిరిగిగా పోవాల్సిన అవసరం లేదు అద్భుతంగా ముందుకు పురోగమిద్దాం ఈ వెలిగినటువంటి వెలుగును ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఒక వెలుగు దివ్యను देश नलमूल को विस्तरीपजे और अद्भुतम बाट वैसी तेलंगाना कीर्ति किरीटा भरतमात पादाल दी आरतमात संतृप्ति कल्ला चूदा मनजेस्ट अट्ठे अंकित भाव तो मैं स्टार्ट मंच मुहूर्त दिव्यम मुहूर्त गत मन तीर्मा पास पेदल कुमार स्वामी गारु चेप्पिनट्टु वो अब नलब रोज कच्चा आ रोज मैं तीर्मा एलक्षन कमीशन వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ అబ్జెక్షన్స్ మంచి చేయడాన్ని పూర్తి చేసి నిన్ననే నాకు దాదాపు 3:30 అక్కడ ఒక మిత్రుని పెళ్లికి నేను వెళ్తే నేను అక్కడ నుంచి ఫ్లై అయిన తర్వాత గాలిలోని చూసిన నేను మెసేజ్ కూడా సెల్ ఫోన్లో నేను ఎయిర్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చింది చూసి నేను వెంటనే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీరందరూ చాలా బిజీగా అక్కడక్కడ పనులలో ఉన్నప్పటికీ ఈరోజు అనేకమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక నాకు తప్పలేదు కారణం ఏంటంటే అతి దివ్యమైన ముహూర్తం ఈరోజు 1:20కి మీరు బీఆర్ఎస్ లెటర్ పేపర్ సంతకం పెట్టండి మీకు తిరిగేలేదని చెప్పి ఏదోపడికి ముహూర్తం నిర్ణయించి చెప్తే దాని ప్రకారం మంచి లగ్నం కాబట్టి దాన్ని వదులుకోకూడదని చెప్పి మీకు శ్రమ ఇచ్చి నేను రప్పించడం జరిగింది నేను స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కుమారస్వామి గారు అండ్ హిస్ కలీగ్స్ హూ కమ్ ఫ్రమ్ కర్ణాటక శ్రీ ప్రకాష్ రాజ్ గారు అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర ఫ్రెండ్స్ ఫ్రమ్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ అండ్ అదర్ ఏరియాస్ హూ హావ్ కన్సిడర్డ్ మై రిక్వెస్ట్ టు కమ్ టుడే టేకింగ్ ఆల్ ద పెయిన్స్ from far off places to bless us on this auspicious occasion. I thank you so much, sir, on behalf of Telangana, and we are all going to share the task of fighting Karnataka election. Our friend Mr. Rajeshwar Reddy, Rajendra Reddy, who is MLA Narayanpet, speaks a very fluent Kannada also, and so many other friends like Mr. Shinde, MLA Dukkal, so many others who are on the border areas, they speak. Hamare MP sahab Patil sahab bhi hai. वो मराठी भी बोलते हैं कन्नड़ा भी बोलता है दोनों बोलते हैं हम सब लोग हैं हम भी कर्नाटक में लग जाएंगे एक ही स्लोगन है मन निनादम भारत देश वोटर्स भारत देश जनाभा 40% ఉన్నటువంటి రైతులు ఇల్ల చాలా కుదేలై ఉన్నారు ఒకటే ఒక నినాదం నేను చెప్తా ఉన్నా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ బిఆర్ఎస్ తొలి నినాదం ఈ దేశంలో వ్యక్తులు గెలవడం కాదు
अब की बात निरंतर पोराट गुरनाम सिंग चिडोनी गार प्रमुख उद्यम नायक प्रमुख रईत नायक अद्भुत अवकाश ने मन तेलंगाना वस्ते शार्ट पीरियड करंटिस्तमन भारत देश मन प्रभुत्वं वस्ते रेंडु संवत्सराल मारुमूल ग्रामाल गिरिजन तंडाल इरवै नालुगु गंटलु उंडेटुवंटि वेलुगु तिरिगिन भारतावनि मनं तयारु चेयगलं अवकाशालनि అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోగలుగుతాం. సంవత్సరానికి ఒక 25 లక్షల మంది కుటుంబాలకు దళిత బిడ్డలకు భారత దేశవ్యాప్తంగా కూడా దళిత బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అదనపు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి పెట్టావు నువ్వు. ఇప్పుడు దేశానికి అప్రపాలు చేస్తావా నువ్వు? నువ్వు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చినావు? ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులకు గుర్తుంచుకోవాలి. మొన్ననే పంజాబ్ లో చెక్ ముఖ్యమంత్రి స్వహస్తాలతో ఇచ్చిన చెక్కులను చెల్లలే. అది చిన్న ఉదాహరణ మాత్రమే. అది తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమ సమయంలో కానీ ముఖ్యమంత్రి కాకముందు కానీ ముఖ్యమంత్రి అయినాక కానీ నువ్వు ఏమేమి హామీలు ఇచ్చినావు? ఇచ్చిన హామీలో ఏం నెరవేర్చినావు? ఎందుకు నెరవేర్చలేకపోయినావు? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునే ముఖ్యమంత్రి కుటుంబం బిడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి దేశంలో దొంగతనం చేసేది. ఇప్పుడు ఈ పార్టీ జాతీయ పార్టీ అయితే ప్రపంచ ఇంటర్నేషనల్ దొంగతనం చేస్తే వచ్చిగా మరి జనమంతా నవ్వుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి ఈ పార్టీ ఎందుకు పనికిరాదు? ఇక్కడ ఎవడికి అంతరాడు కాబట్టి ఇక్కడ ఎవడికి ఆంతరాడు కాబట్టి ఎవడు దేక్తాడు కాబట్టి ఇవాళ మళ్ళీ ఏదో చూపిద్దామని పోతున్నాడు. బట్ ఇవాళ ఏడానికి కూడా కారణం ఏంటంటే బిడ్డ మీద ఉన్న లిక్కర్ కేసు జనం మర్చిపోవాలి. నిన్న గుజరాత్లో భారీ మెజార్టీ భారతీయ జనతా పార్టీ సాధించింది. పోయినసారి కంటే 40-50 సీట్లు ఎక్కువ గెలిచింది. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆ దృష్టి మళ్లించాలి. ఎందుకంటే ఈయన గుజరాత్ గెలవదు ఎట్లా కలిసి చూస్తానండి. ఈయన పోయి గుజరాత్ పోయి పైలు చచ్చింది. 50 సీట్లు అదనంగా వచ్చినాయి. అంటే మళ్ళీ అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఒక జాతీయ పార్టీ పెట్టినప్పుడు దానికి ఒక విధి విధానాలు ఉండాలి. విధి విధానాలు లేకుండా, ఏమి ఆలోచన లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా కేవలం ఆయన కుటుంబాన్ని కాపాడు కోసము ఆయన కుటుంబం మీద వస్తున్న విషయం మీద ఈ లిక్క స్కామ్ల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడం కోసము గుజరాత్ ఎన్నికల ఫలితాల గురించి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి ఇది ప్లాన్ చేసిండు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది బందిపోట్ల రాష్ట్ర సమితిగా మాత్రమే మిగులుతుంది. ఆయన నాయకులను చూస్తే అందరు నవ్వుకుంటున్నారు. అందరు కూడా మరి దాని గురించి భారతీయ జనతా పార్టీ పెద్ద ఆలోచించే పరిస్థితి కూడా లేదు. జల విధానం కూడా మర్చిపోయా? ఏం చేస్తావు? నాకు నేను బాగా ఇంజనీరు, నేను ఇంజనీర్ చెప్పన్నాడు. ఏం చేస్తావు నువ్వు? నువ్వు తెలంగాణకు ఫస్ట్ ఫస్ట్ ద్రోహం చేసినావు. నువ్వు కృష్ణా జిల్లాల విషయంలో ద్రోహం చేసినావు. 575 టీఎంసీలు రావాలి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ వాటా. నువ్వు 299 టీఎంసీలకే సంతకం పెట్టినావు చంద్రబాబు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమ్మక్కయ్య. ఇవాళ 30,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును 150 కోట్ల పెంచి అంచనాలు పెంచినావు. అంచనాలు పెంచి పైసలు దుప్పిపోయినావు. నీ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం కక్కుర్తిపడ్డావు. అక్కడ కాంట్రాక్ట్ ఇస్తే అక్కడ పనులు, ఆంధ్రప్రదేశ్లో పనులు జరంటే ఇక్కడ కాంట్రాక్ట్ కూడా పనిచేయాలి. కమిషన్ ఆయనకు వస్తుంది. ఇక్కడ కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళకి కమిషన్ పోతుంది. వాళ్ళు ఆంధ్ర అంటారు, ఈయన తెలంగాణ అంటాడు. ఇప్పుడు అనగా తెలంగాణను రోడ్ల మీద ఉరికిస్తాడు. ఇప్పుడు తెలంగాణ అంటాను కాబట్టి ఆయన ఇప్పుడు అంత కలిసి గుడుపుటాని అంతా కూడా ఆ రాష్ట్ర నాయకులు ఈ రాష్ట్ర ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసి గుడుపుటాని ఎట్టి బస్సులో మళ్ళీ మనం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కామ్ ఉండాలి, పైసలు చంపుకోవాలి, దొంగదంద లంగదం చేయాలి, ప్రజల సమస్యలు గాలికోలేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అదగోతి పాలు చేయాలి. ప్రజలు మనం తిరస్కరించినప్పుడు, ప్రజలు మనల్ని వ్యతిరేకించినప్పుడు
ప్రజలు మన తిరగబడే సమయం వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఆంధ్ర అనాలి మెత్త తెలంగాణ అనాలి మళ్ళీ సెంటిమెంట్ అగిలించాలి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి ఇంకా ముఖ్యమంత్రి ఇంకా నా యాస నా భాష నా దొంగ వేషాలు నా లంగ వేషాలు అన్ని ఇంకా నమ్ముతురం కూడా ఏం నమ్మరు నేను ఇక్కడ నమ్మలే అక్కడ కూడా నమ్మరు దాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి उड़ा सबसीडी मोतमे धागो वर्ल कुल रूं वाले चचिपये पैस्थि राष्ट्रीय तेलंगा राष्ट्र राक मुझे पैस्थिंदी तेलंगा राष्ट्र राक मुझे निरुद्योग आत्महत्या తెలంగాణ రాష్ట్రం వచ్చాక వీడియో క్లిప్పింగ్ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మూర్ఖత్వ పాలన నియంత్రణ పాలనలో